నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. వినుకొండ దేశంలోని రెండవదిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొట్టమొదటిసారిగా ఆగమ శాస్త్ర విధానంతో వినుకొండ పట్టణ శివార్లో శరవేగంగా నిర్మాణమవుతున్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానానికి గడిచిన 7 రోజుల్లో భక్తులు స్వయంగా దేవస్థానం వద్దకు విచ్చేసి 1,81,285 రూపాయల విరాళాలు సమర్పించారని అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు తెలిపారు. ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రజలందరి సహకారం కావాలని తెలిపారు. వినుకొండ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర ఆలయాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు భక్తుల తోడ్పాటు అవసరమని, దాతలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విరాళాలు అందజేసి స్వామివారి ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామం కావాలని కోరారు. హలో, స్వామివారి దేవస్థాన అకౌంట్ నందు అమౌంట్ను జమ చేసిన ఆ భక్తులకు వారందరూ కూడా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆలయ నిర్మాణం పనులు దాదాపుగా 90% పూర్తయినా, ఇంకా శివాలయానికి అమ్మవారి గుడికి నవగ్రహ మండపానికి పెయింటింగ్ కార్యక్రమం ఉంది. అదేవిధంగా శనేశ్వర ఆలయం కూడా ఫైనల్ స్కెచ్ ఈ యొక్క పెయింటింగ్ ఉంది, మొత్తం కూడా పూర్తయినా. ఇకపోతే మనం వీలైన త్వరగా రేపు అనుకున్నట్లుగానే రేపు ఉగాది పర్వదినం నాడున ఈ యొక్క ప్రతిష్టాం గుర్తును ఖరారు చేయడం జరుగుతుంది. కమిటీ యొక్క అధికార పూర్వకంగా ప్రకటనతో ఇక ప్రతిష్టా ముహూర్తాన్ని ఏర్పాటు చేసిన దగ్గర నుండి కూడా ఇప్పటి వరకు కూడా భక్తుల దేవస్థానం వద్దకు స్వయంగా వచ్చే విరాళాలు సమర్పించారు. కాబట్టి ప్రతిష్ట అనేటువంటిది అంటే మన దేవాలయానికి మన నియోజకవర్గం కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, అందరూ కూడా వచ్చి విరాళాలు సమర్పించారు. కాబట్టి అందరికీ మేమే వచ్చి స్వయంగా కలిసి చెప్పడం జరుగుతుంది, తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క స్వామివారి ప్రతిష్టా ముహూర్తాన్ని కూడా వీలైనంత వరకు కూడా ప్రతి గడప కూడా ఈ యొక్క దేవస్థానం ప్రతిష్టా ముహూర్తం తెలియజేసే విధంగా మేము ఈ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేద్దామని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆలయ నిర్మాణానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా గడిచిన 3 సంవత్సరాల నుంచి కూడా అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఆర్యవైశ్య మహాసభ వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఉందని ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెలిగొండ సుబ్బారాయుడు, ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షులు ద్వారకానాథ్, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకల్ల విద్యాధర్రావు, శ్రీకాంత్ కొండపల్లి, బుజ్జి విజయవాడ గాంధీనగర్ లో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభ భవనం పురాతనమైనదని, కాబట్టి దీనిని పునర్నిర్మించడానికే కూల కొట్టవలసి వచ్చిందని అన్నారు. దీనికి రాజకీయ రంగు పొలిమి రాద్ధంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక టీవీ ఛానల్లో వాస్తవాలకు విరుద్ధంగా ప్రచారం చేశారని, వారిపై వారికి తప్పుడు సమాచారం అందించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కులంలో ఉన్న మంత్రిని, కుల నాయకుడిగా ఉన్న కులాసులో ఉన్న దావికిని, అలాగే మా యొక్క ద్వారకా గారిని, తుబరాడి గారిని కామెంట్ చేయడం వల్ల ఎలా ఎదుగుతున్నావో మాకు అర్థం కావట్లేదు. మేమందరూ కూడా చెప్తున్నా, మా నాయకులు చెప్పినట్టు మీడియా అంటే అక్కడ ఉన్న నిజాన్ని చూపించి మేమైనా తప్పు చేస్తే మీరు చెప్పండి, మా తప్పును ఎందుకు చేయాల్సి వచ్చిందో ఖండిస్తాము, లేదా ముందుకెళ్తాం. అంతేకాని లేనిదాన్ని చూపించి ఒక పెద్ద కార్యక్రమాన్ని మీద నీళ్లు చల్లి ఒక ఇచ్చే దాతలకి ఒక డిసప్పాయింట్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో ఒక అపోహ తీసుకురావడం వలన నువ్వు దీంట్లో లబ్ధి పొందింది లేదు. మహాసభలో మా వయసులు అందరూ కూడా సుబ్బరాయుడు గారి వెంట, ద్వారకా గారి వెంట, వెల్లంపల్లి గారి వెంట మేమంతా ఉన్నాము. మాకు మహాసభ అంటే ఏంటో తెలుసు, ఆ గౌరవం ఏంటో మాకు తెలుసు. మా పూర్వీకులు, మా తాతలు, మా నాన్నలు మహాసభలో అధ్యక్షులుగా ఉండి పెద్ద పెద్ద కమిటీలో ఉండి పుట్టి పెరిగిన వాళ్ళం. నీ నాన్న కానీ, నీ ఫ్యామిలీ కానీ, నువ్వు కానీ మహాసభకు ఒక రూపాయి ఇచ్చినా, మహాసభలో ఏ పాత్రలో ఉన్నా నువ్వు పుట్టిన నందిగావా, నువ్వు ఎంతమందికి అన్యాయం చేసావో నీ గురించి తెలుసు. ఒక్క రూపాయిన నిన్ను వెళ్ళేశారు నందిగావ నుంచి, అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయావు, అక్కడి నుంచి విజయవాడ వచ్చావు, నీ గురించి చెప్పుకుంటూ అనవసరం. మహాసభ అంటే అసలు పెద్ద గౌరవం అండి. ఆ సభకున్న పేరే పెద్ద పెద్ద మహానుభావులున్నా నీకు నంబర్షిప్ కూడా లేదంట, మా సీనియర్స్ చెప్తున్నారు.
కాబట్టి ఇటువంటి పిచ్చి పనులు మానేసుకొని నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే మీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నట్టుగా శవం దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని ఏడ్చి సవరాజకీయాలు చేసుకో. దీన్ని మేమేం కదనం. ఆయన ఒక సవరాజకీయం చేస్తుంటే నువ్వు కూడా సవరాజకీయాలు చేసుకో. కానీ ఇలాంటి మహాసభల మీద కమ్యూనిటీ మీద మాత్రం నువ్వు అనవసరంగా నోరు పారేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకో అని చెప్పని మీ యొక్క మీడియా తరఫున నేను చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఏ పార్టీకి చెందిన వారైనా మహాసభలు అందరూ ఒకటేనని తెలిపారు. మహాసభ నిర్మాణం చేపట్టి అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మహాసభ గురించి మాట్లాడడానికి సభ్యత్వం లేదు, అర్హత లేదు. పాత బిల్డింగ్ ఎవరైనా కూలిస్తేనే కొత్త బిల్డింగ్ కట్టగలరు. అలాంటి సబ్జెక్టుని తీసుకెళ్లి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు కోల్దోసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదా వెల్లంపల్లి గారు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం. అటువంటి అలవాటు గురించి మాట్లాడడం అనవసరం. ఏదైనా జాతి కోసం మంచి కోసం చేసేదే ఆర్యవైశ్య మహాసభ. ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ దానకున్న సంపన్నులు. వాళ్ళందరూ కలిసి బిల్డింగ్ని రంగరంగ వైభవంగా కొన్నప్పుడు స్థలమే కొన్నాం, రంగరంగ వైభవంగా నిర్మించి తీర్తాం. అవాకులు చెవాకులు పేదాల్సినటువంటి అవసరం ఆ 420 గాడికి లేదు. ఆ 420 గాడి వినాయకుడి గురి పేరు చెప్పు, లేకపోతే గుళ్ళు కూల్చో దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి అతను. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా, ఇలాంటి వెధవలను పెట్టుకుంటే నీ పార్టీ ఇప్పటికే పతనమైపోయింది, ఇంకా పూర్తిగా పతనమైపో తప్ప బాగుపడేది లేదు. వాడు ఒక వాణిజ్య విభాగం, వాడి వ్యాపారం లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక సంస్థ లేదు, ఏమీ లేదు. వాడు వాణిజ్య విభాగానికి కాదు, రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మేధావులు ఉన్నటువంటి వాళ్ళని వాణిజ్య విభాగానికి అధ్యక్షుడిగా పెడితే వాడిని తప్పకుండా తెలిసి అందరికీ మంచి చేస్తారు. అంతేగాని 420 గారిని జనాల మీద బతికే వాడిని దేవుడి పేరు చెప్పి చందాలు తీసుకొని జనాలకి డబ్బులు లేకపోతేవాడిని ప్రభుత్వం పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేసేవాడిని ఆ 420 గారిని అధ్యక్షుడిగా పెట్టుకొని అలాగే టీవీ ఛానల్స్ కావచ్చు, కొన్ని ఛానల్స్ మహాన్యూస్ అటువంటి వెలవడికి టైం ఇచ్చి ఆ ఛానల్ యొక్క పరువు బాగొట్టుకోవడం చాలా అన్యాయం. ఏదైనా సమస్య ఉంటే ఆ బాధితుడో బాధించబడ్డవాడో వాడిద్దరిని ఎంక్వైరీ చేసి అందులో నిజాం తేల్చి న్యాయపరంగా మీరు రిలే చేస్తే బాగుంటుందని ఈ ద్వారా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ కోలదోసే ప్రభుత్వాలు కానీ కోలదోసే సంఘాలు కానీ మావి కావు. ఖచ్చితంగా త్వరలోనే భూమి పూజ చేసి బిల్డింగ్ నిర్మిస్తాం. 420 గారి మాటలు నమ్మద్దని ఆర్మీసులందరూ విజ్ఞప్తి. తూర్పు గోదావరి జిల్లా మారేడు మిల్లి సిఆర్పీఎఫ్ B42 బెటాలియన్ ఆధ్వర్యంలో 83వ సిఆర్పీఎఫ్ రైసింగ్ డే ఓపెన్ హౌస్ వెపన్ ఎగ్జిబిషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మారేడు మిల్లి సిఐ అద్దంకి శ్రీనివాస్ పాల్గొన్నారు. డిఎస్పీ పి సురేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం 1936 సంవత్సరం క్రితం సిఆర్పీఎఫ్ క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీసు ప్రొటెక్షన్ గా ఉండేదని తెలిపారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సిఆర్పీఎఫ్ ను గ్రౌండ్ రిప్రజెంటేటివ్ పోలీసులుగా అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ గా ఆయన నామకరణం చేశారని అన్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి 19వ తారీఖున సిఆర్పీఎఫ్ సెంట్రల్ ఫోర్స్ రైజింగ్ డేని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజున ఎక్కడెక్కడ అయితే సిఆర్పీఎఫ్ బెటాలియన్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఓపెన్ హౌస్ వెపన్ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దీనిలో భాగంగానే స్థానికంగా ఉన్న ప్రజలకు చుట్టుప్రక్కల పాఠశాలలో ఉన్న విద్యార్థులకు వెపన్ ఎలా ఉపయోగించాలి అనే దానిపై అవగాహన కార్యక్రమం కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు సిఆర్పీఎఫ్ సిబ్బంది పలువురు ఈరోజు B42 బెటాలియన్ సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ వెపన్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. దీనికి కారణం 1939 సిఆర్పీఎఫ్ క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ ఫోర్స్గా ఉండేది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వారు సిఆర్పీఎఫ్కి కలర్ని యాడ్ చేశారు. క్రౌన్ రిప్రజెంటేటివ్ పోలీస్ ఫోర్స్ నుండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్గా దీనికి ఒక నామకరణం చేశారు. అక్కడ నుండి సిఆర్పీఎఫ్ బ్రైట్నెస్ స్టార్ట్ అయింది. అయితే ప్రతి సంవత్సరం ఈ 19th మార్చ్కి సిఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డేని సెలబ్రేట్. ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ద్విదశమి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా జరిగే వివిధ పూజలు అభిషేకాలలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని, అదేవిధంగా స్వామివారి రథోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామని అర్చకులు తెలిపారు.
జిల్లా చీరాల మండలం ఓడరేవులో రామానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మంచినీటి సౌకర్యంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉచిత మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, స్వామివారి కృపతో ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శతచికిత్సాలయ దిన ప్రోధమానుష్యం ఉద్యర్థం సర్వేషాం శుద్ధ్యానం భక్త్యానం ఆయుష్ ఆరుగా ప్రాప్త్యర్థం జల చికిత్సాలయ అభివృద్ధి ప్లవరాం సంవత్సరే ఉత్తరాయణే చచ్చి ఋతు పాలు సమాచే నమస్కారం అండి. ఈరోజు మన హాస్పిటల్కి అవసరమైన కనీస అవసరమైన మంచినీటి వసతి సుమారు డైలీ 1000 మంది వస్తున్న హాస్పిటల్కి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంతవరకు సాధ్యం కాకుండా అయింది. కానీ ఈరోజు మన స్వామీజీ గారి ఆశీస్సులతో ఈ 2000 లీటర్స్ కెపాసిటీది పర్ అవర్ వచ్చే ఆర్ఓ ప్లాంట్ పెట్టి ప్రతి ఒక్కళ్ళకి దాహం తీర్చి వాళ్ళకి ఆరోగ్యం అసలే ఇబ్బందులతో వస్తుంటారు వాళ్ళకి. మిగతా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎలాంగ్ విత్ ఫుడ్ అండ్ ట్రీట్మెంట్. ఈ వాటర్ అనేది ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళందరూ ఆరోగ్యంగా తొందరగా కోలుకుని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని వృధా చేయకుండా దీన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తూ గ్రామాల్లో నివసిస్తున్నారు వాళ్ళందరికీ కూడా వైద్య విద్య అనేక విషయాల్లో వాళ్ళకి సహాయం చేయడానికి మేము అనేక ఏర్పాట్లు చేస్తూ వస్తున్నాము. ప్రతి నెల 4వ ఆదివారం మెడికల్ క్యాంప్ పెడుతున్నాము. ఆ రకంగా అనేక రకాలుగా ఉత్తేజిక సహాయం చేస్తూ ప్రజలకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో రామానంద ట్రస్టు ముందుకు సాగుతున్నది. మాకు ఈ జనరల్ హాస్పిటల్ డాక్టర్సు మా శ్రీకాంత్ గారు ఈ రకంగా మాకు ఒక సదవకాశాన్ని కల్పించారు. ఈ ఆర్ఓ ప్రాజెక్టు ఎస్టాబ్లిష్ చేస్తే ప్రజలందరికీ చాలామందికి ఉపయోగపడుతుంది. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు నీళ్లు కొనుక్కోవటానికే టైం అయిపోతుంది, డబ్బులు అయిపోతాయి. ఇది చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో స్వామివారు దీనికి యాక్సెప్ట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశాము. జాగ్రత్తగా అందరూ ఉపయోగించుకుంటారని, అందరికీ మంచి జరుగుతుందని భావిస్తున్నాను. ఈ వార్తలు ఇందుతో సమాప్తం. మరొక బిల్డర్ని మళ్ళీ కలుద్దాం. నమస్కారం.